ఇక చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో లంచ్ తర్వాతే తీర్పు రానుంది. లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు ఇస్తామన్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. లంచ్ తర్వాత రెండు పీటీ వారెంట్లపైన విచారణ జరిపే అవకాశం ఉంది. చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో లంచ్ తర్వాతే తీర్పు రానుంది. లంచ్ బ్రేక్ తర్వాత తీర్పిస్తామన్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. లంచ్ తర్వాత రెండు పీటీ వారెంట్లపైన విచారణ జరిపే అవకాశం ఉంది. చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో లంచ్ తర్వాత తీర్పు రానుంది. లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు ఇస్తామన్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. లంచ్ తర్వాత రెండు పీటీ వారెంట్లపైన విచారణ జరిపే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, ఒకవైపు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది, మూడు బెయిల్ పిటిషన్లను కూడా డిస్మిస్ చేసింది కోర్టు. మరోవైపు లంచ్ తర్వాత ఇక ఈ రెండు కేసులకు సంబంధించి విచారణ జరగనున్న నేపథ్యంలో ఎట్లాంటి ఉత్కంఠ నెలకొంది? డీటెయిల్స్ ఏంటి పిఎంఆర్? అధికారులు లేదా పర్యాటకులు ఇతర విజిటర్స్ వచ్చినప్పుడు కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషను, మరొకవైపు కస్టడీ పిటిషను, ఈ రెండు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ రెండు పిటిషన్ల మీద ఎటువంటి తీర్పు కోర్టు ఇవ్వబోతోంది, ఏసీబీ కోర్టు ఇవ్వబోతుంది అన్న ఉత్కంఠ అయితే ఇవాళ నిన్నటి నుంచి కూడా నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి, స్కిల్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇంకా అక్కడ వాద ప్రతివాదనలు జరగాల్సిన పరిస్థితి ఉంది. క్వాష్ పిటిషన్ మీద అక్కడ ఇంకా అక్కడ పిటిషన్ పెండింగ్లో ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన వాదనలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడ కింది కోర్టులో, ఏసీబీ కోర్టులో బెయిల్కి సంబంధించిన అంశం మీద, మరొకవైపు తమకు కస్టడీకి చంద్రబాబు నాయుడిని అప్పగిస్తే కస్టడీకి మరింత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం, విచారణ జరుపుతామని సిఐడి కూడా 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ వేసింది. సో ఈ రెండు అంశాలకు సంబంధించి దాదాపు 2.5 రోజుల పాటు పూర్తి స్థాయిలో వాద ప్రతివాదనలు ఇరుపక్షాల వైపు నుంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో ఈ క్రమంలో ఇవాళ తీర్పు ఇస్తానని చెప్పి జడ్జి మొన్న శుక్రవారం వాయిదా వేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనకి కొద్దిసేపటి క్రితం వచ్చిన సమాచారం ఏంటంటే, లంచ్ బ్రేక్ తర్వాత ఈ రెండు అంశాలకు సంబంధించి బెయిల్ పిటిషన్, మరొకవైపు కస్టడీ పిటిషన్, ఈ రెండు అంశాలకు సంబంధించి తీర్పు లంచ్ బ్రేక్ తర్వాత ఇస్తానని చెప్పి జడ్జి ఇరుపక్షాలకు సంబంధించిన కౌన్సిల్స్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠ అనేది ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందా లేదా, మరొకవైపు కస్టడీకి ఏదన్నా చంద్రబాబుని స్కిల్ కేసులో చంద్రబాబుని కస్టడీకి అప్పగిస్తారా, సిఐడి కస్టడీకి అప్పగిస్తారన్న అంశానికి సంబంధించి మధ్యాహ్నం వరకు లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఉత్కంఠత కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొకవైపు చూసుకుంటామంటే రెండు అంశాలకు సంబంధించి, మరో రెండు కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అక్యూజ్డ్ లిస్టులో ఉన్నారో, ఒకటి ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు, రెండోది ఫైబర్ నెట్, ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ లిస్టులో ఉన్నారు. అలాగే మరొక స్కిల్ ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి A25గా చంద్రబాబు ఉన్నారు. సో ఈ అంశాలకు సంబంధించి కూడా సిఐడి పీటీ వారెంట్లకు సంబంధించిన పిటిషన్లు ప్రస్తుతం ఏసీబీ కోర్టులోనే పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో ఆ అంశం మీద కూడా విచారణ లంచ్ బ్రేక్ తర్వాత జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్.